ఓం శ్రీ మాత్రే నమ ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూస్తే ఏం జరుగుతుంది నిద్ర లేవగానే దేవుని ఫోటోకు దండం పెట్టుకోవడం తమకిష్టమైన వారు అలాగే చిన్నపిల్లల ముఖం చూడడమో చేస్తూ ఉంటారు కొందరైతే వీటిని మూఢ నమ్మకాలుగా కొట్టిపారేసి అస్సలు పట్టించుకోరు మరి నిద్ర లేవగానే ఏం చూస్తే మంచి జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి మీ పడక గదిలో అద్దం మాత్రం ఉంచవద్దు ఎందుకు అనంటే ప్రొద్దున్నే నిద్ర లేవగానే అద్దంలో మీ ముఖాన్ని మీరు చూడకూడదు ఒకవేళ ఉంటే రాత్రి పడుకునే ముందే దాన్ని కప్పి ఉంచండి ఉదయం లేవగానే జుట్టు విరబోసుకున్న భార్య లేదా మహిళ ముఖాన్ని చూడవద్దు హిందూ సంప్రదాయం ప్రకారం మహిళ నుదుటిన బొట్టు పెట్టుకోవాలి మహిళలు నిద్ర మేల్కొన్న వెంటనే నేరుగా వంటగదిలోకి దూరిపోయి పనులు మొదలు పెడుతూ ఉంటారు కాని వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రల్ని ఎదురుగా ఉంచటం కూడా చేయకూడదు చాలామంది జంతువుల ఫోటోలను ఇంట్లోని గోడలకు వేలాడదీస్తూ ఉంటారు ఉదయాన్నే క్రూర జంతువుల ఫోటోలు చూడడం కూడా మంచిది కాదు లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే నిద్ర లేవగానే ముందుగా భూదేవికి నమస్కారం చేయాలి మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటన్నింటినీ ఆ మాత భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కింద పెట్టాలి అలాగే బంగారం సూర్యుడు ఎర్ర చందనం గోపురం సముద్రం పర్వతం దూడతో ఉన్న ఆవు కొడి చెయ్యి బొట్టు పెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది ఉదయం నిద్ర లేవగానే కొందరు తమకిష్టమైన వారి ముఖం చూస్తూ ఉంటారు కొంతమంది అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు కాని కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశానబ్బా అని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు కూడా కొన్ని ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకురున్న భార్యను మగవారు చూడకూడదు నుదుటన బొట్టు పెట్టుకోవడం మన హిందూ సంప్రదాయం బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడవద్దు ఆడవారు ఉదయాన్నే లేవగానే సరాసరి కిచెన్లోకి వెళ్ళిపోయి పనులు ప్రారంభించేస్తూ ఉంటారు అయితే వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రల్ని కూడా చూడకూడదు చాలామంది ఇళ్లల్లో జంతువుల ఫోటోల్ని కూడా పెట్టుకుంటారు అలాగే ప్రొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు చూడడం కూడా మంచిది కాదు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతినే చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు ఆ పరమేశ్వరుడు నిద్ర లేవగానే భూదేవతకు నమస్కరించాలి ఎందుకు అనంటే మనం చేసే పనులన్నిటినీ కూడా ఆ తల్లే భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి అంతేకాదు బంగారం సూర్యుడు ఎర్రచందనం సముద్రం గోపురం పర్వతం దూడుతో ఉన్న ఆవు కుడి చెయ్యిని చూడడం చాలా మంచిది అలాగే బొట్టు పెట్టుకుని అందంగా సింగారించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి ఫలితాలుంటాయి అలాంటి అర్ధాంగిని చూస్తే కూడా భర్తకు కుటుంబానికి చాలా మంచిది ఎందుకు అనంటే భార్య తన భర్త కోసమే నోములు వ్రతాలు వంటివి చేస్తుంది అందువల్ల ఉదయాన్నే అలా అందంగా తయారైన భార్య ముఖం చూస్తే చాలా మంచిది ఇక ఉదయాన్నే తల్లిదండ్రుల్ని కూడా చూశారే అనుకోండి సాక్షాత్తు లక్ష్మీనారాయణులు శివ పార్వతుల్ని చూసినట్లే ఆవు సకల దేవతా స్వరూపమని శాస్త్రాలే చెప్తున్నాయి అందుకే ఆవుని ఉదయాన్నే చూస్తే చాలా మంచి ఫలితాల్ని పొందవచ్చు కాబట్టి ఈసారి మీరు నిద్ర లేచినప్పుడు ఎటువంటివి చూడకూడదు ఎటువంటివి చూడవచ్చో మేము తెలియచేశాం కాబట్టి ఆ పద్ధతిని ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే మన పెద్దలు చెప్పే మాటలన్నీ కూడా చాలా విలువైనవి ఇవన్నీ మన పెద్దలు ఆచరించినవే అవే మరొకసారి మీకు మా ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాం మరి ఇటువంటి మంచి మంచి విషయాలు చెప్పే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి